స్వాగతం నేను మీ ఆమని ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ జగనన్న హౌసింగ్ కాలనీని సందర్శించి ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన పెడన శాసనసభ్యులు జోగి రమేష్ సర్వజన ఆసుపత్రిలో ఈ ఆసుపత్రి సేవలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నమాచార్యుని ఆరాధనోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి మానవ హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా యునైటెడ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టర్స్ కౌన్సిల్ పనిచేస్తుందని సంస్థ డైరెక్టర్ కే జాన్ బాబు స్పష్టం పెడన శాసనసభ్యులు జోగి రమేష్ ఆదేశాలతో బంటుమిల్లిలోని జగనన్న హౌసింగ్ కాలనీను సందర్శించి కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా లబ్ధిదారుల నుండి వివరాలను బంటుమిల్లి ఎంపీపీ వెలగల చిన్నబాబు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు पर्मीशन आपर अरव आल तूत मिशन मिनीम कास्ट चाल वाले పెట్రోల్ గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నగరంలోని సీపీఎం నిరసనకు దిగింది ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర నాయకులు బాబురావు మాట్లాడుతూ కరోనాతో దేశవ్యాప్తంగా ఉపాధి కోల్పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఆదుకోవాల్సిన కేంద్రం గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచేశారని మండిపడ్డారు యూపీ ఎన్నికలు అయిపోగానే మోదీ దొంగదెబ్బ తీశారని అన్నారు పెట్రోల్ పై పన్నుల రూపంలో 26 లక్షల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు ఉక్రెయిన్ రష్యా యుద్ధం పేరు చెప్పి నూనె ధరలు పెంచారు వందరోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పి మోదీ అధికారంలోకి వచ్చారని ఇప్పుడు రెట్టింపు భారాలతో ప్రజలను దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచకుండా ఎన్నికలప్పుడు ఆగారు ఎన్నికలైగానే మళ్ళీ అంటగోలుగా ప్రారంభించారు ఈ 8 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం 26 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద పన్నులు వేసి ప్రజల జేబులు కొట్టి ఖజానా నింపుకుంది ఇవాళ యుద్ధం సాగు చెప్తున్నారు కోవిడ్ సమయంలో కూడా ప్రపంచంలో క్రూడ్ పెట్రోల్ ధర తగ్గిపోతే ఇక్కడ విపరీతంగా పెంచేశారు దీంతో నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి నూనె ధర 200 రూపాయలు అయిపోయింది ఏ నూనెలో అందుబాటులో లేవు ఇదొక్కటే కాదు ఏ నిత్యావసర వస్తువులు కూడా పేదవాళ్ళకే కాదు మధ్య తరగతి ప్రజలు కూడా ఇవాళ అందుకోలేని పరిస్థితి ఉంది 100 రోజుల్లో ధరలు తగ్గిస్తానని అధికారంలోకి వచ్చిన మోడీ బీజేపీ రోజు ధరలు పెంచుతా ఉన్నారు ఎలా బతకాలి సామాన్యులు ఇటువంటి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి రేట్లు పెంచుతారని అడగాల్సింది పోయి వీళ్ళవంతుగా వీళ్ళు కూడా పెంచుతున్నారు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచితే దీని బట్టి ఇక్కడ కూడా వీళ్ళు ఖజానా నింపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది పైపెచ్చు మోడీ గారు చెప్పారని చెత్త మీద పన్నేశారు సిగ్గులేదు ప్రభుత్వాలకి కేంద్రానికి గాని రాష్ట్రానికి గాని పుట్టిన తర్వాత ఇంతవరకు చెత్త మీద పన్నేసిన ప్రభుత్వాలు లేవు నెలకి 120 రూపాయలు కట్టాలి ఇంటి పన్నులు పెంచుతా ఉన్నారు రేపు ఆగస్టు నుండి స్లాబులు మార్చి కరెంటు ఛార్జీలు పెంచడానికి ఇవాళే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు 30 యూనిట్ల లోపు వాడుకుంటే అప్పుడు రేటు పెరగదంట 30 యూనిట్ల లోపు ఎవరికైనా ఉంటుందా 30 యూనిట్లు దాటి 40 యూనిట్ల వాళ్ళు కూడా రేటు పెరిగిపోతా ఉంది అంటే రేపు కరెంటు ఛార్జీల షాక్ తగలబోతోంది ఒకవైపున గ్యాస్ ఇంకోవైపున పెట్రోల్ ఇంకోవైపున డీజిల్ ఇంకోవైపున చెత్త ఆయిల్ ధరలు ఇలా సామాన్యులు బతికేది ఎక్కడ ఉంది అందుకే సిపిఎం పార్టీ నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చుతామని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం కొందరి నాయకుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది అందుకు నిదర్శనం ప్రకాశం జిల్లా మారేపూడి మండలం కూచిపూడి ఉన్నత పాఠశాలను చూస్తే అర్థమవుతుంది ప్రాథమిక పాఠశాలగా ఉన్న పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చారు కానీ అందుకు అనుగుణంగా తరగతి గదులు లేనందున పాఠశాల ఆవరణలో పరదాలు వేసి వాటి కింద తరగతి గదులు నిర్వహిస్తున్నారు మొత్తం 370 మంది
విద్యార్థిని విద్యార్థులు ఉండగా మూడు తరగతులు మాత్రమే ఉండటం ఈ పాఠశాలకు శాపంగా మారిందని పందిరి కూడా ఉపాధ్యాయులు ఏర్పాటు చేసి నేడ కల్పించారని తెలిపారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండవేడి తట్టుకోలేక విద్యార్థులు ఉపాధ్యాయులు కొందరు అనారోగ్యం పాలవుతున్నారు. వసతులు సైతం అంతంత మాత్రంగానే ఉన్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అదనపు తరగతి గదులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇక్కడ అంటే ఎలిమెంటరీ స్కూలు హై స్కూల్ రెండు ఒకే క్యాంపస్లో ఒకే తోట ఉంటున్నాయి. ఎలిమెంటరీ స్కూల్లో దాదాపు 150-160 మంది పిల్లలు ఉన్నారు. మా హై స్కూల్లో 170 మంది పిల్లలు ఉన్నారు. రెండు కలిపి దాదాపు 300 పైచిలకు ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే నీళ్ళ వసతి సరిగా లేదు. ముఖ్యంగా టాయిలెట్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాయి. చిన్నపిల్లలు ఏదో అట్లా వెళ్తున్నారు. పెద్ద పిల్లలు మరి 9th 10th పిల్లలు అసలు అడగటానికి కూడా భయపడుతున్నారు. వాళ్ళు మేము చెప్పినటువంటి ఇది వల్ల వాళ్ళు ఏంటంటే కామ్గా దగ్గర ఇళ్ళకి చెప్పుకోలేక ఇప్పుడే ఇంటి కాడ చేస్తాం సార్ అని ఇంటికి పోయేస్తూ పాపం వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని మా పిల్లలకి ముఖ్యంగా మా హై స్కూల్ పిల్లలకి రూమ్లు శాంక్షన్ చేసి వాళ్ళకు కొత్తగా బిల్డింగ్లు ప్లస్ టాయిలెట్స్ మంచినీటికి వసతి ఏర్పాటు చేసి వాళ్ళ కష్టాలు తీరుస్తారని నేను కోరుకుంటున్నాను. మా స్కూల్లో 175 మంది పిల్లలు ఉన్నారు. కానీ 3 గదులు మాత్రమే ఉండడం వల్ల 10వ తరగతి మాత్రమే రూమ్లో కూర్చోగలుగుతున్నారు. 6 నుంచి 9 తరగతుల పిల్లలు బయట వరండాల్లో పరదాల కింద కూర్చుంటున్నారు. మా సారోళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో పరదాను ఏర్పాటు చేసి పిల్లలను అక్కడ కూర్చోబెట్టారు. కానీ ఎండకి వాళ్ళు కూర్చోలేకపోతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున దయచేసి అర్థం చేసుకొని మాకు స్కూల్ శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మరియు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ 1970వ సంవత్సరంలో కర్నూలు జిల్లాలో భాగమైన మార్కాపురం ప్రాంతాన్ని ప్రకాశం జిల్లాలో కలిపారని కానీ అప్పటి నుండి పశ్చిమ ప్రకాశం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలియజేశారు. తూర్పు ప్రాంత వైసీపీ నాయకులు పశ్చిమ ప్రాంతంలో జిల్లా కాకుండా అడ్డుకుంటున్నారని మరియు పశ్చిమ ప్రాంతంలో మార్కాపురం జిల్లా ఉద్యమం గ్రామ గ్రామాన విస్తరించిందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి మార్కాపురం నూతన జిల్లా ప్రకటించాలని లేనిచో భవిష్యత్తులో ప్రజా కోర్టులో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ రిలే నిరాహార దీక్షకు సంఘీభావంగా ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్లమెంట్ నివేదిక కాకుండా మూర్ఖపు ధోరణితో కాకుండా సహేతుకంగా శాస్త్రీయంగా విశ్లేషిస్తే మరి ఎంతో దూరం ఉన్నటువంటి మార్కాపూర్ లో జిల్లా చేయటం సమ్మం చేశాం. మరి మేము చెప్పడం కాదు, ఇది మా నాయకత్వాన్ని పట్టం కట్టండి. జిల్లా ప్రజలు ఆకాంక్ష ఏదైతే ఉందో పశ్చిమ ప్రకాశాన్ని జిల్లా సపరేట్ జిల్లాగా చేయాలి అని జిల్లాని సపరేట్ గా చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఒంగోలు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా సాధన కోసం అనేక ఉద్యమాలు చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం పోలీసులను సందర్శించుకొని ఈ ఉద్యమాలు నీరు కార్చాలని చూస్తూ ఉంది. వెనుకబడ్డ పశ్చిమ ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. గత 4-5 ఎలక్షన్లుగా మిమ్మల్ని రాష్ట్రంలో అంతంగా ప్రేమించారు, అమితంగా ఇష్టపడ్డారు, అత్యధికంగా ఓట్లు వేశారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇవ్వడానికి మెజార్టీ వేయాలని ఈ 5 నియోజకవర్గాలు వచ్చారు. మరి ఇంత ప్రేమించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు మీరు చేస్తున్నది ఏంటి? ఈరోజు వాళ్ళ నోట్లో సున్నం కొడతా ఉన్నారు, మట్టి కొడతా ఉన్నారు, మా ప్రాంతాన్ని మీరు వాడకనుకుతా ఉన్నారు, వాడకనికి మమ్మల్ని అన్యాయం పాలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మా ప్రాంతాన్ని కబంధ హస్తాల్లో పెట్టుకుని ఒక్కాలని వద్దాలని మమ్మల్ని గిదగిదలాడేలా చేయాలని మా ప్రాంతంపై కసిపట్టి ఈరోజు జిల్లా కార్యకర్తలు అడ్డుపడతా ఉన్నారు. 26 జిల్లాలైనాయి అయ్యా, 27వ జిల్లా చేయాలని చెప్పి మీరు మనస్ఫూర్తిగా చెప్పింటే ఈ పాటికి మా జిల్లా కూడా అయ్యి ఉండేది.
మానవ హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా యునైటెడ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టర్స్ కౌన్సిల్ పనిచేస్తుందని సంస్థ డైరెక్టర్ కె జాన్బాబు అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో విశాఖ జిల్లా యుహెచ్ఆర్పిఎస్ ను యాంటీ కరప్షన్ బ్యూరో మాజీ చైర్మన్ డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జాన్బాబు మాట్లాడుతూ మానవ హక్కులు ఉన్నప్పటికీ వాటిని పరిరక్షించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికైనా మానవ హక్కుల పట్ల అన్యాయం జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కరప్షన్ ఫ్రీ ఇండియాగా మార్చేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ డైరెక్టర్ జీవిఎన్ రాజు, ఆర్ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. రేపు ఈ రోజు నుంచే పునాదులు వేసుకుంటూ వారి యొక్క ప్రయాణం సాగించాలని కోరుకుంటున్నాను. దానికి తోడుగా నా సహాయం కూడా ఉంటుంది, వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ కూడా జరుగుతుంది. ఈరోజు సంతోషంతో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, యుహెచ్ఆర్పిసి యునైటెడ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టర్స్ కౌన్సిల్ అనేటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ని అఫీషియల్గా ఈ యొక్క డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో వారి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా డాక్టర్ జీవిఎన్ రాజు గారు, డాక్టర్ ప్రకాష్ శాస్త్రి గారు, డాక్టర్ రమేష్ గారు, శ్రావణ్ గారు సమక్షంలో ఈ యొక్క యుహెచ్ఆర్పిసిని గ్రాండ్గా ఇనాగ్రేట్ చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. సమాజ వ్యక్తిత్వ వికాసం కొరకు, మానవ హక్కులు రాజ్యాంగం కల్పించిన హక్కులు పరిరక్షణ కొరకు అవి ఉల్లంఘన జరగకుండా మరి మేమందరం కూడా మాతో కలిసి మీరందరూ కూడా వస్తే దేశంలో రాబోయే తరాలు ఈరోజు ఒక పునాది కింద ప్రారంభించాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. సో ఈరోజు ఏదైతే మీరందరూ రావడానికి కారణం ఏంటంటే యుహెచ్ఆర్పిసి యునైటెడ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ ఇనాగ్రేషన్కి మీరు రావడం జరిగింది. సో ఈ ఇనాగ్రేషన్లో యాక్చువల్గా ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్ యాక్చువల్గా బయట సొసైటీలో చాలామంది ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. సో అలాంటి పీపుల్ అందరికీ ఏంటంటే ఈ యునైటెడ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ నుంచి యాక్చువల్గా సొసైటీలోకి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పేసి మేము ఒక 10 to 15 మెంబర్స్ మేము డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ గవర్నింగ్ బాడీ ఏదైతే ఉన్నా వీళ్ళందరూ కూడా, సో వాళ్ళందరూ స్వచ్ఛందంగా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అంటే వీళ్ళెవరికి ఇక్కడ సాలరీస్ ఇవ్వండు, వీళ్ళు స్వచ్ఛందంగా సొసైటీకి అయినా సర్వీస్ చేద్దామని చెప్పేసి ఇండివిజువల్గా వాళ్ళు వచ్చి మాతో అసోసియేట్ అయ్యారు. సో మేము 10 మంది తీసుకున్న డెసిషన్ ఈరోజు ఏమైందంటే సుమారుగా ఇక్కడ 200 మెంబర్స్ మాతో అసోసియేట్ అయ్యారు. సో ఇక్కడ 200 మంది తాళ్ళపాక అన్నమాచార్యులు చిరస్మరణీయులు అని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు, అన్నమాచార్య వంశీయులు శ్రీమాన్ తాళ్ళపాక హరినారాయణ ఆచార్యులు ఆశీస్సులతో 519వ అన్నమాచార్యుని ఆరాధనోత్సవం బీచ్ రోడ్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శోభాయాత్రను ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నమాచార్య సంకీర్తనలు సమర్పించి అన్నమయ్య చిరస్మరణీయులుగా నిలిచారని పేర్కొన్నారు. అలానే శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ద్వారా వంశీయులు చేపడుతున్న ఆధ్యాత్మిక ఉత్సవాలను ప్రశంసించారు. ఈరోజు తాళ్ళపాక అన్నమాచార్యులు సేవా సంస్థ ట్రస్ట్ ద్వారా ఈరోజు 519వ ఆరాధ్యనోత్సవాలు ఈరోజు విశాఖపట్నంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ కాళీమాత టెంపుల్ నుంచి అన్నమాచార్యుని విగ్రహం వరకు, గతంలో కూడా విశాఖపట్నంలో ఈ అన్నమాచార్యుల్ని ఆరాధనోత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ అంతే ఘనంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఎన్నో సేవా దృక్పథంతో ఆ ట్రస్ట్ వాళ్ళు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేశారు. అంతేకాకుండా అన్నమాచార్యుని కీర్తనలు భక్తులకి దేవునికి ఒక సేవాభావ దృక్పథంతో ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అన్నమయ్య కీర్తనలు ప్రతి ఒక్కరు వినాలని, అదేవిధంగా ఇప్పుడు ఉన్న ప్రజలకి అన్నమాచార్యుని కీర్తనల యొక్క గొప్పతనం తెలియచాటే విధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి తెలియాలని మీడియా మిత్రుల ద్వారా అందరికీ సందేశం ఇస్తూ, మరొకసారి అన్నమాచార్యుల ఆరాధనోత్సవాలకి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా గౌరవంగా కూడా ఫీల్ అవుతూ సెలవు తీసుకున్నాను.
అందరికీ నమస్కారం. నా పేరు సునీత. నేను శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. ఈ మా అన్నమాచార్య ట్రస్ట్ అనేది తాళ్లపాక వంశీయులు 12వ తరం మనవులైన తాళ్లపాక హరినారాయణ గారి వ్యవస్థాపకత్వంలో నడుస్తుంది. ఇది 2005 నుంచి స్టార్ట్ అయింది. గత 20 సంవత్సరాల నుంచి మా సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు అన్నవి జరపబడుతున్నాయి. సో ఈరోజు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అన్నమాచార్యుల వారి 519వ వర్ధంతి ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇది తిరుమల, తిరుపతి మరియు తాళ్లపాకలో కూడా అత్యంత ఘనంగా జరుపుతారు ఈ ఉత్సవాన్ని. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడూ కూడా మా తాళ్లపాక వంశీయులు, మా తాళ్లపాక హరినారాయణ గారు ఎవరైనా సరే వారు శ్రీవారి ఆలయంలో సుప్రభాతం, పవలింపు సేవలో మరియు కళ్యాణోత్సవంలో కన్యాదాతగా వ్యవహరిస్తారు. అది అన్నమయ్య వంశీయులకి వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరం. అది వాళ్ళ వంశీయులు మాత్రమే ఆ సేవ, ఆ కైంకర్యం చేయాలనేది ఆయన నియమం. సో వాళ్ళు ఎప్పుడూ కూడా స్వామి దగ్గర అంతరంగికంగా మాత్రమే పాడతారు. కానీ ఈ రోజు నుంచి 40 రోజుల పాటు బయట నగర సంకీర్తన చేసుకుంటూ ఆలయంలో గర్భగుడిలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ముందు కీర్తనలు చేస్తారు. అంటే ఎప్పుడూ గర్భగుడిలో పాడేవాళ్ళు ఈ రోజు నుంచి మన వరాహస్వామి టెంపుల్ దగ్గర నుంచి నగర సంకీర్తన చేసుకుంటూ ఆలయంలోకి వెళ్తారు. సో అదే సాంప్రదాయాన్ని మేము కూడా అనుసరిస్తూ ఈరోజు ఇక్కడ మొదటిసారిగా నగర సంకీర్తనను ప్రారంభించి మేము ఇలా పాదయాత్రగా సప్తగిరి సంకీర్తనలు చేసుకుంటూ అన్నమాచార్య విగ్రహం వరకు వెళ్ళి ఆయనకి పూజా కార్యక్రమాలు, స్వరార్చన చేయాలన్నది మా కార్యక్రమం వివరణ అండి. సో ఈ మా కార్యక్రమానికి పిలవగానే ఇచ్చేసి మా ప్రారంభించడానికి వచ్చిన నగరం మేయర్ గారు గొలగాని హరి వెంకట కుమారి గారికి, లీడర్ రమణమూర్తి గారికి మరియు మేడం పేడారా రమణకుమారి గారు వైఎస్ఆర్సిపి నగర మహిళా అధ్యక్షురాలు గారికి కూడా మా సంస్థ తరఫున, మా స్వామివారి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వీరందరికీ కూడా మా వెంకటేశ్వర స్వామి మరియు అన్నమయ్య ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటీఎస్ పేరుతో దోచుకున్నారని పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణమూర్తి విమర్శించారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు గొప్పతనాన్ని వివరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్, 5 మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజల కష్టాలు తీర్చడానికి ఎన్నుకున్నారు. నువ్వేమో సొంతగా వర్కప్ చేసుకుంటావా, సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర తీసింది అనుకుంటావా? ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఉందా? ఎప్పుడూ లేదు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి పెర్సంటేజ్ కావాలి ఎమ్మెల్యేకి. ఎవరి దగ్గర? వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర. ఏమిటండి దౌర్జన్యం? ఎక్కడ ఉందా? ఏమంటే మీరు డబ్బులు ఇచ్చి మీరు ఓటు వేయించుకున్నాం కదా అని చదువుతారట. ఎక్కడికి వెళ్తుంది అంటే వాటర్ డబ్బులు ఇచ్చి కొనేస్తామని. ఈ పాతపట్నం నియోజకవర్గంలో గత 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం ఈ వల్ల జరిగిందా అని అడుగుతున్నాను. జరిగితే ఒక్కటి చెప్పు. నువ్వు ఒక్కటి చెప్తే కూడా నేను సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాను. ఏ ఒక్క పథకం కూడా ఈ నియోజకవర్గంలో అమలు చేయలేదు. ఏ ఒక్క పని కూడా ఇండివిజువల్గా ఎమ్మెల్యే తెచ్చిందని చేయలేదు. ఈవేళ వస్తున్న నిర్వాసితులు ఉన్నారు. నిర్వాసితులకి ఎక్కడైనా ముంచేశావు. నువ్వు కానీ మీ నాయకులు కానీ చాకలి ఎస్సీ సాధన సమితి హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు పలు తీర్మానాలు చేశారు. త్వరలో చాకలి ఎస్సీ సాధన సమితి 5వ మహాసభ ఏర్పాటుపై చర్చలు నిర్వహించారు. రజకలోను ఎస్సీ జాబితాలో చేర్చుటకు మరియు రజక ఫెడరేషన్ కు కేటాయించిన 450 కోట్లు, వాటి వినియోగం తదితర విషయాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణ అనంతరం హైదరాబాద్ నగర అధ్యక్షులు, సినీ పరిశ్రమ కార్మిక రంగం చైర్మన్గా ఎన్నికైన బాసాటి కృష్ణకి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమం చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు చాకలి లక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సాధన సమితి అధికార ప్రతినిధి నోముల రవి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పంచుకుంటాం
ఎందుకంటే మనం బలం ఉంటేనే ఏళ్ళు బలం ఉంటేనే ఆకులు మొలుస్తాయి. ఇప్పటికైనా సరే ఎప్పుడైనా సరే ఎవరికి మనం భయపడేది, ఒక మంచి పని చేసినప్పుడు ఎవరికి భయపడే అవసరం లేదు. ఆ రోజుల్లో కూడా వాళ్ళు 100 మంది మన తలకి వీడు ఎట్లాగా చేయగలుగుతాడు, మీకు కెపాసిటీ ఉందా, పాదయాత్ర చేసిన అదే నా ఊర్లోనే పాదయాత్ర చేయించిన అదే ఆ ఘట మీదనే ప్రెస్ మీట్ పెట్టించిన మనం ఎక్కడ ఉన్నది ముఖ్యం కాదు. నా జాతి కోసం ఒక గంట కేటాయించినదా, 24 గంటల్లో జాతి కోసం ఒక గంట కేటాయించినదా? మనం 20 గంటల సాయంత్రం ఉన్నప్పుడు దానికైతే 100 రూపాయలు పక్క వేసినా మనకు ఏ విధంగా సాగాలో ఏదైనా సాగుతుంది జాతి కోసం. అంతేగాని నాకు నా చేతిలో ఏం లేదు, నేనేం చేయగలుగుతా, నేను నిరుద్యోగిని, నాకు నెలకు 10,000 వస్తుందంటే అది కరెక్ట్ కాదు. మనం జాతి అన్నప్పుడు జాతిని ఒక భుజాన జాతి చేసుకోవాలా, ఒక భుజాన మన సంసారాన్ని చేసుకోవాలా. సంసారం వదిలిపెట్టి జాతి కోసం పనిచేయాలని ఎవరు చెప్పరు. అందుకొచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన పెద్దలు చిన్నలు అందరూ గమనించండి, మన జాతి ముఖ్యము, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. ఈ సభాముఖంగా నేను ఒకటే చెప్పగలుగుతున్నా, ఏ ఆడబిడ్డకైనా అన్యాయం జరుగుతుంటే అక్కడ ఇప్పుడున్న సంఘాలలో వాళ్ళు ఎవరైనా ఏ పెద్ద ఈ సంఘాలలో ఏ పెద్ద మనిషి అక్కడ నిలబడుతున్నాడు, మేమున్నామని ఎవరైనా వాళ్ళకి హామీస్తున్నారా? ఇయ్యల కలలో అయినా గుండెలో నిలబడుతున్నది అక్క, సభాముఖంగా చెప్తున్నా గుండెలో నిలబడుతుంది. మాకు ఒక ఆధారం ఉంది, లక్ష్మక్క ఫోన్ చేస్తే మాకు వస్తుంది అనేది ఒక ఆధారం ఉంది. మొన్న ఒక మీటింగ్ పెద్ద మనిషి రాలేదు, మేము రాలేదు, మేము డిలేట్ చేస్తాం, పోరాకో చేసుకోపో డిలేట్ చేసుకో, హోళీ కాదు. అక్కడ 133 జిల్లాల్లో రజక బిడ్డలు బాధపడతారు. నీ మీ సంఘం నుంచి, మన సంఘం, మీ సంఘం నుంచి ఎంతమంది పోయి ఎంత ఏ పెద్ద మనుషులు పోయి వారిని డిలేట్ చేయన్న, వారిని డిలేట్ చేయ ఫస్ట్. అంతేగాని పనికిరాని మనుషుల సంఘాలు పెట్టుకొని ఎందుకు మాకు కావాల్సింది? నువ్వు ఇష్టం ఉంటే పెట్టుకోలేదు, మేము పెట్టమని చెప్పినాను మీకు ఫోన్ చేసి, నా పేరు పెట్టమని చెప్పినావా? నీ ఇష్టం ఉంటే నువ్వు నీ పొలం కొడి కోసం, నీ పరువు కోసం నువ్వు పెట్టుకున్నావు పేరు. మాకు అవసరం లేదు, ఆయనకి అవసరం లేదు, మనం జాతికి వచ్చే పనికి వచ్చే పని చేస్తాం. నాయకురాలు గట్టిగుంది అంటే వెనకాల నాయకురాలు వెనుక ఉన్న మనుషులు గట్టిగొన్నారు. ఫస్ట్ చెప్పేది ఒకటి, మనకు కావాల్సింది మన ఉద్యమం, మన కార్యాచరణ, మన భవిష్యత్తు కార్యాచరణ, అది ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోండి. ఈ సభాముఖంగా నాకు అవకాశం అందుకు శ్రీలక్ష్మి గారికి ధన్యవాదాలు. నల్లగొండ జిల్లా ఎడవలిలో 45 ఎకరాల రిజిస్టర్డ్ భూమిని ఈయన ప్రభుత్వం ఆక్రమించుకుందంటే అది ముఖ్యమంత్రి గారికి తెలుసో తెలియదో, కానీ అక్కడున్న ఎమ్మెల్యే మరి యొక్క సొంత ప్రయోజనాల కోసం 45 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. ముఖ్యమంత్రి గారు త్వరలో అక్కడున్న ఎడవలికి సంబంధించిన ముఖ్య ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఇల్లుని ముట్టడి చేయడానికి ఎక్కడ కూడా సాకలు ఎస్సీ సరసంతి వెనకడదనే విషయం కూడా పాత్రికేయ మిత్రుల ద్వారా, మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నాం. ఇదే విధంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ తో ఆరోగ్య సేవలు సులభతరం అవుతాయని, దీని ద్వారా బాధితులు ఏ ఆసుపత్రిలోనైనా వైద్యం చేసుకోవచ్చునని అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం నగరంలోని సర్వచన ఆసుపత్రి నందు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఈ హాస్పిటల్ సేవలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో ఈ ఆసుపత్రి సేవలు ప్రారంభం కావడంపై జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆసుపత్రి సేవల ద్వారా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఆసుపత్రికి రాకముందే ఏ డాక్టర్ను కలవాలో ఒక అవగాహన వచ్చేస్తుందని, ఇలాంటి కార్యక్రమం ద్వారా రోగుల్లో భరోసా మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా సంయుక్త కలెక్టర్ సిరి, స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ ఇని నెహ్రూ, ఆసుపత్రి సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, డిఎంహెచ్ఓ కామేశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ ప్రాజెక్ట్ పైలట్ డిస్ట్రిక్ట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా ఏంటంటే మనకి ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా హెల్త్ రికార్డ్స్ అనేది పూర్తిగా కంప్యూటరైజ్ చేయబడుతుంది. సో ఇది మనకి జిల్లాలో ఇప్పుడైతే డిటిహెచ్ఓ తర్వాత 2 ఏరియా హాస్పిటల్స్, 2 సిహెచ్సిస్, కొన్ని అప్పర్ హెల్త్ సెంటర్స్లో కూడా ట్రయల్ బేసిస్లో ఆల్రెడీ జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే పేషెంట్స్ మనం ఒక బయట కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు పేషెంట్ మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అప్పటి నుంచి ఏ డాక్టర్ దగ్గర ఏ రూమ్కి వెళ్ళాలి, వాళ్ళ వెయిటింగ్ నెంబర్ ఎంత, అక్కడ ఆ డాక్టర్ కూడా వాళ్ళకి సంబంధించిన డయాగ్నోసిస్ రాయడము, ప్రిస్క్రిప్షన్స్ రాయడము, సబ్సిక్వెంట్లీ ఏదైనా టెస్ట్, ల్యాబ్ టెస్ట్, రెఫరల్స్ ఏమన్నా చేస్తే, లేకపోతే అవుట్ పేషెంట్ నుంచి ఇన్ పేషెంట్గా కన్వర్ట్ చేస్తే, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఫ్రీ హాస్పిటల్ ప్రాజెక్ట్ ద్వారా వస్తుంది.
దీని ద్వారా ఏంటంటే మనకి అందరికీ కూడా పేషెంట్స్కి ఒక హెల్త్ రికార్డ్ అనేది కంప్యూటరైజ్ చేసి చేయబడుతుంది. ఈ నంబర్ని ఫ్యూచర్లో అంటే ఇప్పుడు మనం ఇచ్చే ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ నంబర్ని ఇక్కడ మనము వాళ్ళు సపోజ్ ఇక్కడ నుంచి వేరే కర్నూలు హాస్పిటల్కో రెఫర్ చేసినా చూడొచ్చు. ఫ్యూచర్లో దీన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో రెఫర్ చేసినా కూడా అంటే ఈ రికార్డ్ అనేది ఎవరికైనా మెడికల్ సిస్టమ్లో అవైలబుల్గా ఉంచడానికి తీసుకున్న ఫస్ట్ స్టెప్ అనమాట ఇది. సో ఇవాళ ఇది జీజీహెచ్లో లాంచ్ చేయడం జరిగింది. జీజీహెచ్లో ఇవాళ నుంచి రెగ్యులర్గా ఈ ఓపీడీలో మాత్రం ప్లస్ ల్యాబ్స్ డాక్టర్స్ దగ్గర కూడా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్రెడీ టేకప్ చేస్తున్నారు. సో గోయింగ్ అహెడ్ పేషెంట్స్ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ మనకి వాళ్ళకి ఇచ్చిన ఐడి నెంబర్స్ స్లిప్స్ ఇవి తీసుకొస్తే వాళ్ళ రికార్డ్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంకా కూడా ప్రీవియస్ హిస్టరీ ఇదంతా పెట్టుకొని ఇంకా మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంది. చాలా ఉపయోగాలు ఉంటాయి. పేషెంట్స్ దూర ప్రాంతాల నుంచి వచ్చేకంటే ముందే వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆఫీస్లో బుక్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఏ డాక్టర్ దగ్గర చూపించుకోవాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అనేది మొత్తం డీటెయిల్గా అది స్లిప్లో వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు మెడిసిన్ తీసుకోవడానికి కానీ టెస్ట్ చేయించుకోవడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. మనం మామూలుగా చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్లో అది ఆన్లైన్ సిస్టమ్ జరుగుతుంది, కానీ మన ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ విధంగా పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము. మున్ముందు పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ జెండాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు సిరీస, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ఎగురవేశారు. అనంతరం టీడీపీ నిర్మాణకర్త నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయం నుండి పలాస కాశీబుగ్గ మూడి రోడ్ల జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హాజరై దేశంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వరన్నం అంటే తెలియని పేదలకి అన్నం రుచి చూపించిన దాత, ఇల్లు అంటే నాలుగు కర్రలు మీద మట్టి గోడ కాదు అని పక్కా ఇల్లు గృహాలకి పేదలకు నిర్మించిన మహానుభావుడు, వస్త్రాలంటే జనతా వస్త్రాలని ప్రజల ఒంటి మీద కప్పిన పెద్దలు. ఈరోజు ఇతర రాష్ట్రాల్లో జిల్లాల్లో కూడా ముఖ్యంగా అంతర్జాతీయంగా ప్రతి దేశాల్లో తెలుగువాడన్న వాడు ప్రతి ఒక్కరు గర్వంగా పచ్చ జెండా పట్టుకుని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుందంటే అది తెలుగువాడి సత్తా, తెలుగుదేశం సత్తా. సామర్లకోట మండలం ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు, ఎంపీడీఓ కె నరేంద్రరెడ్డి, వికె రాయపురం, ఆర్ఎన్బి రోడ్ నుండి వేట్లపాలెం దోమాడ పాకలు వరకు ఉన్న 12.5 కిలోమీటర్ల జిల్లా పరిషత్ రోడ్డును, అలాగే బోయినపూడి ఆర్ఎన్బి రోడ్డు నుండి రెడ్ల అగ్రహారం వరకు జగనన్న లేఅవుట్ మీదుగా గల 3.5 కిలోమీటర్ల జిల్లా పరిషత్ రోడ్డును ఆర్ఎన్బి శాఖ బదిలీ చేసి ప్రపోజల్పై గ్రౌండ్ లెవెల్ పరిశీలన చేశారు. ఈ రోడ్డు అభివృద్ధి చేస్తే రైతాంగానికి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఎంపీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వికె రాయపురం సర్పంచ్ శ్రీమతి మోర్తా పూర్ణిమ, ఉప సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు, బోయినపూడి సర్పంచ్ చల్లా భారతి, ఉప సర్పంచ్ చల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వికె రాయపురం టు వేట్లపల్లి వయ్యా దోమడ పాకల మీదుగా గౌరవ మంత్రి గారు మరి నారాయణ గారు మొన్న టెంపుల్కి వచ్చినప్పుడు మా నాయకులు దౌనూరు దొరబాబు గారు ఆదేశాల అనుసారం అక్కడున్నటువంటి 4 గ్రామాల రైతాంగం కూడా మరి ఆ రోడ్ని జిల్లా పరిస్థితుల్లో ఉన్నటువంటి రోడ్ని ఆర్ఎంబికి ప్రపోజ్ చేయవలసింది కానీ లెటర్ ఇచ్చినప్పుడు మా నాయకులు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జివర్యులు దౌనూరు దొరబాబు గారు మంత్రి గారు నోటీసులు పెట్టుక మంత్రి గారు ఏదైతే జిల్లా పరిషత్తు రోడ్డు అయి ఉంది ఈ రోడ్ని ఆర్ఎంబికి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఈ ప్రపోజల్ నలుపుదామని చెప్పేసి గౌరవ మంత్రి గారు మరి దర్భాగో చెప్పడం దానికి అనుగుణంగా ఇవాళ జిల్లా పరిషత్ నుంచి ఇక్కడి నుంచి వయ్యా ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏంటి దాని స్థితిగతులు అని చూడడానికి వెళ్ళినప్పుడు మా మండల అభివృద్ధి అధికారి ఎండిఓ గారు, ఎంఈఓ గారు, మా మండల ఇంజనీరింగ్ అధికారులతో
అక్కడున్నటువంటి 4 గ్రామాల రైతులతో కూడా మరి మేము ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ వికే రాయపురం నుంచి తీసుకున్నట్లయితే వికే రాయపురం, సచివరంపేట, అలాగనే జగనన్న కాలనీ, రెడ్డి అగ్రహారం, దానికి అనుగుణంగా తోమడపాకల నుంచి వేటలపాలనికి ఆర్ఎండి లింక్ అయి ఉంది. దీన్ని మనం పరిగణలోకి తీసుకుని ఇది ఆర్ఎండి అధికారులు దీన్ని గౌరవ మంత్రి గారి దృష్టిలో పెట్టి మా నాయకులు గౌరవ ధర్మబాబు గారు మరి ఆదేశాల మేరకు ఈరోజు అధికారులు, రైతులు, ఆ ప్రజలంతా కూడా మేము ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. దీనికి ఈ 4 గ్రామాల్లో కాకుండా పెదపూడి మండలం కూడా దోమడ, అచితాపురం, రామేశ్వరం ఈ 3 గ్రామాల్లో కూడా ఈ రోడ్లు ఎంతో అనుగుణంగా ఉన్నటువంటి విలేజ్లు. ఇక ఉన్నటువంటి రైతాంగం పంట పొలాలు రమరమిగా 6,000 ఎకరాల పంట పొలాలు, 2,000 ఎకరాల మరి ఈ నెయ్యి చెరువులు, ఈ చేపల చెరువులు కూడా ఈ రోడ్డుకు అనుసంధానమై ఉన్నాయి. కాబట్టి మరి ఈ రోడ్డు పొడవ వెడల్పు మేము చూసుకున్నప్పుడు కొలిసినప్పుడు రమరమిగా ఇక్కడ వీకరైపురం నుంచి చూసుకుని అక్కడ వేటలపాలు మళ్ళీ ఆర్ఎండికి కలిసినప్పుడు మరి 12.8 మరి కొలత జరిగింది. ఇక్కడ వీకరైపురం పంచాయతీ పరిధిలో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ ఆర్ఎండ్బి ఇంక్లూడ్ అయింది. ఈ ఆర్ఎండ్బి మనం వేటలపాలు పెదపూడి రోడ్డు ఆర్ఎండ్బికి ఇంక్లూడ్ అవ్వడానికి ఈ లెంత్ వచ్చిందని మేము తెలియజేసుకుంటూ ఈ రోడ్డు మరి రైతులు ఈ 4 గ్రామాల్లో కూడా ఎప్పటి నుంచో చిరకాల వాంఛ. మరి ఎవరు కూడా ఈ రైతులకు అనుగుణంగా ఈ పంటలు తెచ్చుకోవడానికి కానీ ఈ 4 గ్రామాల నుంచి కూడా ఈ సౌకర్యార్థం కానీ లేక అనేకమైనటువంటి ఇబ్బంది పడుతున్న రైతాంగాన్ని ఈ 4 గ్రామాలను కూడా దృష్టిలో పెట్టుకుని మా గౌరవ నాయకులు గర్వంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగనన్న హౌసింగ్ కాలనీను సందర్శించి ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన పెడన శాసనసభ్యులు జోగి రమేష్. సర్వజన ఆసుపత్రిలో ఈ ఆసుపత్రి సేవలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఐదు అన్నమాచార్యుని ఆరాధనోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి. మానవ హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా యునైటెడ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టివ్ కౌన్సిల్ పనిచేస్తుందని సంస్థ డైరెక్టర్ కె జాన్బాబు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.